ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు? ఐ థింక్ ఇస్ రతిక అంటున్నారు. రతిక అనా రతిక ఎలిమినేట్ చేయడం అయితే నిజంగా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రతిక ఎలిమినేట్ అయితే డిజెటిల్ పోస్ట్ పోన్ అవుతుంది అన్న. రాధిక రతిక ఇద్దరు డిజెటిల్ మళ్ళీ ఇద్దరు అంటున్నారు అవ్వచ్చు. ఇద్దరు అంటే ఇద్దరు ఎలిమినేట్ ఇప్పుడు అవ్వచ్చు అని. ఈ కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు బిగ్ బాస్? ఎప్పుడు వస్తారు కొత్త వాళ్ళు? ఈ పాత వాళ్ళని చూసి వాళ్ళ గేమ్ ప్లే చూసి నాకు బోరింగ్ యార్. కొత్త వాళ్ళని పట్టుకుంటారా తొందర? ఎప్పుడు ఎన్ని వారాలకు వస్తారు కొత్త కంటెస్టెంట్లు? లేకుంటే సుడిగాలి సుధీర్ని తీసుకో బిగ్ బాస్. కొంచెం ప్రజలల్లో షోని బిగ్ బాస్ ని ఆపకుండా చూస్తారు. రతిక బయటకు వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? రతిక బయటకు వస్తే అదేమంటారు ఆ సినిమాలో ఎన్నెల కాసిన రాత్రి అవుతుందా? ఐశ్వర్య వెళ్ళిపోయిందిరా అంటాడు చిరంజీవి శంకర్ ఎంబీబీఎస్లా. అట్లుంటదా అన్న వెళ్ళిపోతే? రతిక ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంది అంటారు బిగ్ బాస్. రతిక ఉండడం వల్ల అంటే ఫస్ట్ లో చేసినంత రతిక ఎంటర్టైన్మెంట్ చేస్తలేదన్న. ఫస్ట్ లో ఎంత తిట్టినా ఏం చేసినా ఆమె గేమ్ ప్లే ఆడింది. తర్వాత మెల్లమెల్లగా డల్లర్ అయిపోతుంది. ఎందుకో రతిక మళ్ళీ అర్థం కాదు. రతిక స్టార్టింగ్ లో మంచి గేమ్ ఫినిషర్ అనిపించింది. మెల్లమెల్లగా డౌన్ 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 అయిపోయింది. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది అంట. మళ్ళీ నాకైతే తెలియదు. రేపటి వరకు నేను చూస్తేనే తప్ప నమ్మను. నేను ఎవ్వని మాటైనా సీతయ్య చూస్తేనే నమ్ముతాడు. రతిక ఎలిమినేట్ కాదో నాకు తెలియదు. రతిక రతిక నా జాన్ మేర జాన్ రతిక. రతికకే ఎప్పుడు ఓటేసినా? ఓటేసారా ఎవరికి? రతిక నాకు నచ్చినోనికి వేస్తా. నువ్వు రతిక కేసినావా? రతిక కేసినావా? రతిక కేసా భయ? అందరు కేసా భయ? కాపాడుకుంటూ వస్తా నేను బిగ్ బాస్ చూస్తున్నా అంటే అందరిని కాపాడతా. రతికాన్ని కాపాడుకుంటూ వస్తున్నావా? అందరిని కాపాడినా అన్న. పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ అన్నావు దోస్తానా? ఎలిమినేట్ నామినేషన్ నిలబడకుండా కూడా ఆయనకి ఓటేసుకుంటూ పోమంటావా? ఏం మాట్లాడుతున్నావు అన్న? కొంచెం మంది ఉండాలి నీకు. ఇంకా దోస్త అన్నది మాత్రం లేకుంటే బిగ్ బాస్ లోపల పోయి ఓటు వేయమంటావా? పోయి వాడి మీద వేద్దాం ఓటు. దోస్త అరే నామినేషన్ ఎడ నిలబడింది చెప్పు. ఒక ఓటే ఓటే అంటే అంత నా ఓటుందని అందరికి ఏమంటావా? చెప్పన్నా చెప్పన్నా. ఇంకా ఏం సంగతులు ఇదో రతిక అంటూరు మళ్ళీ నాకైతే తెలియదు. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను. ఐ డోంట్ నో. బట్ రతికనే గాన ఎలిమినేట్ అయ్యింది అనుకో బిగ్ బాస్ ఈ పాత కంటెస్టెంట్లు ఇస్ అ బోరింగ్. కొత్త వాళ్ళని పట్టుకోండి రా తొందర. ఎప్పుడెప్పుడు కొత్త వాళ్ళు వస్తారని నాతో పాటు నా దోస్తులు గీసులు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు అందరు ఆశ పడుతారు. తొందర తీసుకొని వచ్చాయి. ఏమంటారా బా శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్రామాలు వేసే తోలని కూడా కొంతమందిని పట్టుకున్నారా? జబర్దస్త్లో జోకులు చేసే తోలని ఒక ఇద్దరు ముగ్గురిని వేసుకొని వచ్చి లోపల వాడేసి చాలా చిత్ర హింసలు పెట్టు బిగ్ బాస్ కొట్టి పెట్టు వాళ్ళని. అదన్న ఇంకా ఏమన్నా డౌట్ అయింది? ఎగురుతావా? ఎగురు. ఎంత ఎగిరినా కిందకి రావాల్సిందే. మీకు నచ్చింది ఎవరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ మొన్న ఏదో ఫ్రెండ్స్ అన్నట్టున్నారు. ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి గౌతమ్ కి మధ్యలో వాళ్ళిద్దరు వారులు అయితే ఫ్రెండ్స్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పాను. పల్లవి ప్రశాంత్ ఎందుకు నచ్చాడు బ్రో? ఎందుకు నచ్చా అంటే ఆయన ఒక కామన్ మ్యాన్, ఒక రైతు. ఒక రైతు అంత దూరం వెళ్ళాడంటే అది గ్రేట్ అన్నట్టు. ఇంకా అందులో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఆర్టిస్ట్ అవ్వకముందు కూడా వాళ్ళు కూడా కామన్ మ్యానే కదా. వాళ్ళు కామన్ మ్యాన్. ఇప్పుడు వాళ్ళు ఆర్టిస్ట్లు అయిన తర్వాత నుంచి మేము ఆర్టిస్ట్లం, మేమే ఆర్టిస్ట్లం అన్నట్టు యాటిట్యూడ్ చూపిస్తారు. చూడండి నాకు నచ్చలేదు బ్రో. మేము ఆర్టిస్టులు మమ్మల్ని బిగ్ బాస్ తీసుకెళ్ళాలని ఎప్పుడు అడుక్కోలేదు కదా. వాళ్ళు అడుక్కోలేదు బ్రో. ఒక కామన్ మ్యాన్ కాబట్టి అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అడుక్కున్నారని చెప్పేసి మీరు అంటున్నారా? ఇప్పుడు ఆయన అడిగిండనంటే ఒక రైతుని బిగ్ బాస్ రేంజ్కి తీసుకెళ్లాలని ఆయన అడిగిండు అంతే. ఆయన ఫేమ్ అవ్వాలని, ఆయన కోసం చేయాలని అదే అయితే కాదు నాకు తెలిసినంత వరకు. మీరు అలా అంటున్నారు. కాకపోతే తననే అంటే ఒక రైతుని బిగ్ బాస్ వరకు రావాలా అనుకోలేదు కదా. తన ఏమన్నాడంటే నా గోలు ఇది అన్నాడు. బిగ్ బాస్కి వెళ్ళడం నా గోలు, దానికోసం నేను ఇట్లా చేశానని చెప్పాడు. తనే ఒప్పుకున్నాడు కదా. అవును, ఒక రైతుకి సపోర్ట్ ఇవ్వాలనే కదా ఆయన అట్లా చేసింది. అయితే నాగార్జున గారు ఏమన్నారంటే అసలు వ్యవసాయం అంటే ఏంటో కూడా చెప్పలేకపోయాడు. వ్యవసాయం అంటే ఏంటి అని నాగార్జున గారు అడిగారు స్టార్టింగ్. అప్పుడు తలదించుకున్నాడు. వ్యవసాయం అంటే ఏందని మాటలు ఎట్లా చెప్తారు బ్రో? చేసి చూపిస్తారు కానీ అరే మాటలు అంటే వ్యవసాయం అంటే ఏంది? ఒక పొలంని సాగు చేయాలి అని చెప్పేసి ఇట్లా చెప్తారా బ్రో? చేసే దాంట్లో ఉంటది కానీ చెప్పే మాటలు ఏముంటది బ్రో? నేను కూడా చెప్తా బ్రో, మాటల నుంచి కోటలు కడతా. నేను కూడా చేసేవాడిదే కాబ్రో. కష్టం ఎప్పుడైనా కూడా. ఫైనల్ గా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? పల్లవి ప్రశాంతేనా?